Sir, up one jump. No, hurry. సుందరంగుడు కదా ఏ అంత గట్టి కనుక బాడీ గార్డ్ లో దిగుతున్నాడు ఊరికి నాకప్పుడు సుందరంగుడు అని ఎక్కడ అది కదమ్మా ఏది ఎంత నల్లగా ఉన్నా కాకి పిల్ల కాకి పొద్దు సుందరాంగుడు కదా ఏ అందగత్తె కనుక బాడీ గార్డ్ లో తిరుగుతున్నాడు అదేమో కానీ నేను వాటి నా ఉద్దేశం అది కాదమ్మా అతిగా గారాబం చేయడం వల్ల బుద్ధి పెడదారి పడుతుందేమోనని
సరే ఇంట్రీ సుందరాంగుడే కానీ మంచి మనసు ఉన్న మా రాదు మా బాబా సరే ఇంట్రీ కరెక్ట్ మహాలక్ష్మి నా ఉద్దేశం అది కాదు అతిగా ముద్దు చేయడం వల్ల బుద్ధి పెడదారి పడుతుందేమో అని సినిమా చేస్తున్నాం. ఈ సినిమా నేను చేస్తున్నందుకు సహకరించిన ప్రొడ్యూసర్ గారికి హీరో గారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తున్నాను. ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుందని పూర్తి నమ్మకంతో అదే కాన్ఫిడెన్స్తో ఎక్కడ రాజీ పడకుండా చేస్తున్నాము. ఈ సినిమా మీడియా సోదరులందరూ మాకు సహకరించి మాకు ముందుకు తీసుకెళ్ళి మాకు మంచి పబ్లిసిటీ ఇస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం, థ్యాంక్ యూ. ఇది ఫుల్ లెంగ్త్ కామెడీ అండి, చాలా డిఫరెంట్గా ఉన్న కామెడీ. నేను మొదట 6 పాటలు విన్నాను, పక్కా మ్యూజికల్ హిట్ అయ్యే సినిమా అని ఒప్పుకున్నా. కథ కూడా అంతే బాగుంది, ముఖ్యంగా దీంట్లో మదర్ సెంటిమెంట్ కూడా ఉంది. హీరోయిన్ మౌర్యని కూడా బాగా బాగా కోఆపరేట్ చేశారు. మీడియా ప్రతినిధులందరికీ చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. ఈ సుందరంగుడు మూవీ వచ్చి ఫుల్ లెంగ్త్ కామెడీ మూవీ అండి. దీనిలో నా క్యారెక్టర్ వచ్చి బబ్లీ క్యూట్ క్యారెక్టర్ అండ్ నేను షూట్కి వచ్చి ఇంకా 2 డేసే అయింది. హీరో గారు కూడా బాగా చేస్తున్నారు అండ్ డైరెక్టర్ సార్ ఎప్పటి నుంచో టచ్లో ఉన్నారు, మూవీ చేద్దాం అంటున్నేవారు. సో సడన్గా ఈ ప్రాజెక్ట్ వచ్చి స్టోరీ అని చెప్పారు, నాకు కూడా నచ్చింది. సో షూటింగ్ అన్నీ హ్యాపీగా జరుగుతుంది అండ్ సెట్ కూడా చాలా కామ్గా, ఎవ్రీబడి ఆర్ వెరీ ఫ్రెండ్లీ టు మీ. థ్యాంక్ యూ. సుందరాంగుడు సినిమా మా డైరెక్టర్ గారు నాకు చెప్పగానే కథ చాలా బాగుంది. వాస్తవం కథపరంగా చూస్తే ఎందుకంటే ఒక అన్ని వర్గాల ప్రజలకు మరి నచ్చే విధంగా ఈ కథ ఉంది. మా డైరెక్టర్ గారు ఎక్కడ కూడా మరి ఇప్పుడు సినిమా తీయడంలో ఎక్కడ కూడా రాజీపడట్లేదు. ఎందుకంటే ఇది ఒక పెద్ద సినిమాలాగా, ఇది చిన్న సినిమా అయినా చాలా పెద్ద సినిమాలాగా మరి డైరెక్టర్ హీరో గారు కష్టపడతూ ఉన్నారు. ఎందుకంటే కృష్ణసాయి గారు చాలా యాక్టింగ్ చాలా బాగా చేస్తూ ఉన్నారు. నాకు ఎందుకంటే ఈ కథ చెప్పిన తర్వాత నేను దీన్ని వెంటనే ఒప్పేసుకొని ఇది చేద్దాం, డైరెక్టర్ వినయ్ బాబు గారు చేద్దాం చెప్పినాం. ఎందుకంటే ఇది అన్ని వర్గాల ప్రజలకు అందరికీ కూడా నచ్చే సినిమా, ఇది ఒక పెద్ద సినిమా అవుతుందని నేను నమ్ముతూ ఉన్నాను. ఎందుకంటే కథ కానీ పాటలు కానీ ఎక్కడ కూడా చాలా బాగున్నాయి. పాటలు 6 పాటలు కూడా చాలా బాగున్నాయి. మరి ఇప్పటివరకు మరి ఒక 60% సినిమా పూర్తయింది, మిగతాది కూడా ఈ 40% ఈ తొందరలోనే మరి కంప్లీట్ చేసుకొని మరి డిసెంబర్లో సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాము. దీనికి మా డైరెక్టర్ గారు మా హీరో గారు కృష్ణసాయి గారు చాలా కష్టపడతా ఉన్నారు. మరి హీరోయిన్ గారు వారు కూడా మరి మొన్న నుంచే స్టార్ట్ చేశారు. ఎందుకంటే త్వరలోనే ఈ సినిమాను పూర్తి చేసి కంప్లీట్ చేయించి డిసెంబర్లో రిలీజ్ చేస్తాం. మిత్రులందరికీ నా నమస్కారం. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈ సెట్లో రాగానే. ఒక మంచి పాజిటివ్ వైబ్ ఉంది. డైరెక్టర్ గారు వినయ్ గౌడ్ గారు చాలా థ్యాంక్స్ అండి, మీరు నన్ను కన్సిడర్ చేశారు. మదర్ అంటే మీరే గుర్తొచ్చారన్నారు, చాలా హ్యాపీ అనిపించింది ఆ విషయానికి. ఇది అందరి చెవులు పడితే బాగుండు. చంద్రగౌడ్ గారు చిన్న సినిమా అన్నారు, అదేం లేదండి, సినిమా అనేది సినిమానే, చిన్న పెద్ద కాదు. డెఫినెట్లీ ఇది పెద్ద ప్రాఫిట్స్ రావాలి మీకని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇందులో వినయ్ గౌడ్ గారు మాట్లాడుతూ చెప్పారన్నమాట, ఫుల్ లెంత్ కామెడీ ఉంటుందండి, సో మాకు కామెడీ అండ్ సెంటిమెంట్ అండ్ మంచి ఫీల్ ఒకటి వర్కౌట్ అవుతుంది అని చెప్పి. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ అన్ని షేడ్స్ మంచిగా
మదర్ సెంటిమెంట్ మంచిగా వస్తుందని ఫీల్ అవుతున్నాను. ఆల్ ద బెస్ట్ టు ది హోల్ క్రూ అండ్ కృష్ణసాయి గారు మీకు కూడా. అండ్ మౌర్యానితో నేను ఆల్రెడీ వర్క్ చేశాను, రెండు సినిమాలు చేశాను. షీఈస్ అ ఫంటాస్టిక్ యాక్ట్రెస్, నాకు చాలా ఇష్టం ఆ అమ్మాయి. సో ఐమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ ఆల్ ద టీమ్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. మీ అందరి సపోర్ట్ వల్లనే చాలా జీవితాలు పైకెళ్ళాయి. అలాగే మీ అందరూ ఎప్పుడూ మాతో ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. నా నమస్కారాలు. ఈ సుందరాంగుడు చిత్రంలో నాది హీరోకి నేలమావ పాత్ర. చాలా అందంగా మంచి బాగా చిత్రీకరిస్తున్నారు దర్శకులు, మంచి మంచి మాటలు కూడా రాశారు. చాలా సంతోషం. ఈ చిత్రం అఖండమైన విజయాన్ని సాధించి అటు హీరో గారికి, నిర్మాత గారికి, దర్శకుల వారికి కూడా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను.